तेलंगाना चिकन एंड फिश वेस्टेज लिफ्टर्स एसोसिएशन और चिकन शॉप्स ओनर्स ने आज हज कमेटी चेयरमैन मोहम्मद सलीम से मुलाकात की और चंद दिनों से मीडिया में चिकन और फिश के वेस्टेज के बारे में जो खबरें गर्दिश हो रही है इनकी तर्दीद की और चेयरमैन मोहम्मद सलीम पर लगाए गए इल्ज़ाम को बेबुनियाद करार दिया। मोहम्मद सलीम से मुलाकात के बाद एसोसिएशन के ज़िम्मेदारान ने ये वाजे किया है कि जो काम पहले से चल रहा था वो इसी तरह से जारी रहेगा। आइए सुनते इस खसूस में मज़ीद तफसील। इसी तरह की मज़ीद तफसीलात के लिए हमारे चैनल को यूट्यूब पर लाइक करें और फेसबुक पर फॉलो करें। मेरा नाम मोहम्मद गौस है, मैं चिकन वेस्टेज एसोसिएशन की तरफ से आपके सामने मुखातिब हूँ। ये जो परसों जो फेसबुक पे जो न्यूज़ डाले थे कि सलीम साहब के ऊपर जो है एलिगेशंस लगाए थे, ये बिल्कुल पूरे गलत है। अल्हम्दुलिल्लाह आज बुला के जो है आप पूरे क्लैरिफिकेशन दे दिए। अल्हम्दुलिल्लाह हम लोग के सपोर्ट में बात करें सलीम साहब, अल्हम्दुलिल्लाह ना गाड़ी रुकेंगी ना नोटिस देंगे, सबको जो है हिदायत दिए। अल्हम्दुलिल्लाह हम खुश हैं इनसे। आज एंतमंद 300 मंदि अला वेल मंदि पेरिगि ई रोज वरकु अला जरुगुता वस्तुंदि। ఈ రోజున అనుకోకుండా ఒక సంవత్సరం నుంచి ఇద్దరు ముగ్గురు వ్యక్తులు కలిసి మొత్తం ఖరాబ్ చేసి టెండర్ల రూపంగా సిడిఎంఏలు కమిషనర్ ఆఫీస్లో డబ్బులు పంచిపెడుతూ ఈ విధంగా మొత్తం అందరినీ సలీంబాయ్ పేరు ఖరాబ్ చేసే విధంగా ఇవాళ నోటీసులు పంచుతున్నారు కుక్కటిపల్లి జోన్ల నుంచి. అది సలీంబాయ్కి ఏ విధంగా సంబంధం లేకుండా ఆయన పేరు వాడుకుని ఆ నోటీసులు పంపడం వల్ల మిగిలిన కొన్ని వేల మంది సఫర్ అవుతున్నారు. ఇవాళ దాన్ని కంట్రోల్ చేయడానికి ఇవాళ మాట్లాడడానికి వస్తే ఆయన మొత్తం అన్ని అనుకూలంగా చెప్పారు. ఆయన ఇబ్బంది ఏం లేదు, ఆయనకు తెలియకుండా గోపి అనే వ్యక్తి మొత్తం తెలంగాణ మొత్తానికి ఇబ్బంది పెడుతున్నాడు. ఆల్రెడీ నా మీద దౌర్జన్యం చేయడం కూడా జరిగింది ఇంతకు ముందు, దానికి సంబంధించి వీడియోలు కూడా నా దగ్గర ఉన్నాయి. ఈ విధంగా గోపి అనే విషయం ఖలీలు ఈ అందరినీ మొత్తం అందరినీ సఫర్ చేస్తున్నాడు. ఇవాళ కొన్ని వేల కుటుంబాలు రోడ్డు పడే పరిస్థితి వచ్చింది. దీన్ని కంట్రోల్ చేయడానికి మొత్తం అందరూ కూడా సహకరించవలసిందిగా అందరినీ కోరడం జరుగుతుంది. కోరారు అయిపోయింది, నోటీస్ కోరారు, నోటీసులు కూడా ఆల్రెడీ ఎన్ని ఫేక్ నోటీసులు అనే విషయం ఇప్పుడు సలీం భాయ్ గారు చెప్పారు. ఈ కుక్కటిపల్లి జోనల్ ఆఫీస్ వాళ్ళు ఇవన్నీ రిటర్న్ తీసుకుని మళ్ళీ వాళ్ళు యథాప్రకారం చేసుకోమని చెప్పవలసిన బాధ్యత జోనల్ ఆఫీసర్ మీద, వెటర్నరీ ఆఫీసర్ మీద ఉంది.